సాయి సర్వస్వం వీక్షిస్తున్న మీ అందరూ సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా? సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీ సాయినాథాయ నమః. భూకేచర వ్యాపుని అవగే హృత్కమలి రాహసి తోచి దత్త దేవ సిరిడి రాహుని పావసి రాహున ఏదే అన్యత్ర హితు భక్తాస్తవ దావసి నిరసునియా సంకట దాస అనుభవ దావిసి నకలే త్వల్లి లాహి కోన్యా దేవావా మానవా చిన్మయ రూపదా కవి గేవుని బాలక లగ సేవ కాకడ హారతి కరీతో సాయి నాద దేవా చిన్మయ రూపదా కవి గేవుని బాలక లగ సేవ భూమి ఆకాశమంతటా కూడా నీవు వ్యాప్తి చెంది ఉన్నావు. యోగుల హృదయాలలో నివసిస్తున్నావు. దత్తాత్రేయునిగా సిరిడిలో వెలసి ప్రకాశిస్తున్నావు. నీ భక్తులందరినీ నిరంతరము కనిపెట్టుకొని వారిని క్లిష్టమైన పరిస్థితుల నుండి కాపాడి వారికి దివ్యమైన అనుభవాలను ఇస్తున్నావు. నీ లీలలను నరులే కాదు దేవతలు సైతము తెలుసుకోలేకపోతున్నారు. ఓం సాయినాథాయ నమః. ఓం సాయినాథాయ నమః. ఓం సాయినాథాయ నమః. ఓం సాయినాథాయ నమః. సాయినాథాయ నమః. ఓం సాయినాథాయ నమః. సాయి దివ్య రక్షా కవచం అది ఒక యంత్రం. రాతి మీద చెక్కినటువంటి యంత్రం, చిన్నదే. మీ పూజా మందిరంలో చక్కగా మీరు పెట్టుకోవచ్చు. ప్రతిరోజు అభిషేకాలు చేయాలా, పూజలు చేయాలా, నైవేద్యాలు పెట్టాలా, ఇటువంటి భయాలు ఏం అవసరం లేదు. ఎందుకంటే నేను స్వహస్తాలతో దాన్ని పూజించి ఆవాహనం చేసి మీకు పంపడం అనేది జరుగుతుంది. కాబట్టి మీ పూజా మందిరంలో పెట్టుకొని చక్కగా దాన్ని మీ గృహంలోకి స్థాపన చేసుకుంటే చాలు. ఆ కాస్మిక్ ఎనర్జీ రిసీవర్ అది అద్భుతంగా విశ్వంలో ఉన్న దైవిక శక్తిని స్వీకరిస్తూ ఉంటుంది, లాక్కుంటుంది. ఆ యంత్రాన్ని స్థాపన చేసుకోవటం వలన దుష్టశక్తులు రావు, వాస్తు దోషాలన్నా పోతాయి, ఇంబ్యాలెన్స్ని తీసి బ్యాలెన్స్ చేస్తుంది. ఆ ఇంట పంచభూతాలలో ఇంబ్యాలెన్స్ ఉంటే దాన్ని బ్యాలెన్స్ చేస్తుంది. అద్భుతమైనటువంటి యంత్రం అది. శీఘ్రమే తప్పకుండా ఫలితాలు రావటం ముమ్మాటికి సత్యం. అంతటి మహిమాన్వితమైనటువంటిది శ్రీ సాయి దివ్య రక్షా కవచము.